గైస్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాక్ ఫర్ జీవన్ యూట్యూబ్ ఛానల్. రుద్రంపేటలో అయితే మనకు చంద్రబాబు నాయుడు కొట్టాలకు వెళ్ళాలన్నా అండ్ అలాగే పీవీకేకే కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా మనకైతే ఇక్కడంతా కూడా ఆనకట్ట తెగిపోయి, మొన్న వేసిన ఆనకట్ట పైపులన్నీ వేసారనమాట, అవన్నీ తెగిపోయి నిన్న రాత్రి పడిన వర్షానికి చాలా దారుణంగా ఉందన్నమాట. అండ్ అలాగే మనకు అనంతపూర్లో వెదర్ రిపోర్ట్ చూసుకుంటే, మన అనంతపూర్లో వెదర్ రిపోర్ట్లో వచ్చేసి 2 డేస్ అయితే వర్షం ఖచ్చితంగా ఉందన్నమాట, ఈరోజు రేపు. కాబట్టి మన అనంతపూర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దిగున ప్రాంతాలలో, అంటే ఎవరైతే ఇట్లా చంద్రబాబు నాయుడు కోటలు కావచ్చు, హౌసింగ్ బోర్డు, ఆ ఏరియాలో వర్షం ఎక్కువ కురిసిందంటే వీళ్ళందరికీ కూడా ఇళ్ళలోకి నీళ్ళు వస్తాయి, కాబట్టి వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. గైస్ మనం రుద్రంపేట దగ్గర చూసుకుంటే మొత్తం అంతా కూడా పోలీసు వారు అయితే స్టాప్ చేస్తున్నారన్నమాట, అటువైపుకి వెళ్ళకోకుండా. ఎందుకంటే మనకు నీళ్ల ఫోర్స్ తాకిడి అయితే చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే రాత్రి పడిన వర్షానికి ఇళ్ళలోకి మొత్తం అంతా కూడా నీళ్ళు అనేవి వచ్చేసాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు అయితే డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మనకి పీవీకేకే కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళడానికి రూట్ అనేది లేదు. అలా ఎలా వెళ్ళాలంటే కక్కలపల్లి నుంచి వెళ్ళాలన్నమాట రూటు, అది చాలా ఎక్కువ డిస్టెన్స్ అయితే అవుతుంది. ఒకసారి మీరు అక్కడ చూడండి, మొత్తం అంతా కూడా నీళ్ళు అనేవి పారుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు ఇలా జరగడం, ఇది సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అండ్ అలాగే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కింద పైపులు వేసి పైన రోడ్డు అనేది వేసారనమాట, అప్పుడు వెహికల్స్ అన్నీ వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఆ రోడ్డు పైకి అయితే నీళ్ళు అనేవి ఫోర్స్గా వెళ్తున్నాయి. గైస్ ఒకసారి ఇక్కడ చూడండి, జేసీపీ అయితే ఈ కాలనీలోకి వెళ్తుంది అన్నమాట. ఈ కాలనీలో మనం చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా నీళ్ళు అనేవి వచ్చేసాయి అన్నమాట, నీళ్లు పారుతూ ఉన్నాయి. వర్షం పడడంతో చాలా ఇబ్బంది అయితే ఈ చంద్రబాబు నాయుడు కొట్టాలు ఇక్కడంతా కూడా చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. గైస్ మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ కాలనీలో మొత్తం అంతా కూడా నీళ్ళు అనేవి పోతూ ఉన్నాయి, కానీ మళ్ళీ వర్షం పడితే ఇంకా నీళ్లు డబుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం అంతా కూడా చాలామందికి తెలియక ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నారు. పీవీకేకే రూట్ వెళ్ళాలనుకుంటే మీరు కూడా ఈ రూట్కి అయితే రావద్దండి. చూసారు కదా గైస్ రుద్రంపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏమనేది. మీరు కనుక ఈ రూట్లో వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళడానికి లేదన్నమాట, పోలీసులు అంతా కూడా స్టాప్ చేసేసారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.